Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Pai Supreme Court Pist Party Lamaunam Andukena Amaravathi Rajadhani Vishamlo High Court Gatamlo Ichina Tirpulo Konni Amsalapai Supreme Court Ivala Stay Ichindi Mukinga Amaravathi Rajadhani Abhivruddhi Kosam Gatamlo High Court Vidinchina Nela Aru Nelala Gaduvula Vishamlo Supreme Court Asantripti Vyaktam Chestu Stay Manjuru Chesindi Ide Samayamlo Supreme Court ichina uttarvulu marosari APlo rajakeeya partilu konta kalanga vyavaharistunna teeru venuka asalu karanam nirdharana ayyindi Supreme Court ila edo oka nirnayam teesukone avakasam undadamto rajadhanulapai partilu maunamai battarani bhavistunnaru Amaravathi rajadhani vishayamlo High Court gatamlo ichina teerpupai atu prabhutvam itu raitulu Supreme Court nu aashrayincharu ఈ నేపథ్యంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా యథాతథంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని గడువుతో సంబంధం ఉన్న అంశాలపై స్టే దొరికింది అయితే ఇది ఇటు ప్రభుత్వంతో పాటు విపక్షాలకు కూడా ఎవరికి వారు ఊరటగా చెప్పుకుంటున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందన్న వాదన వినిపిస్తోంది సుప్రీంకోర్టులో రాజధానుల అంశం చేరిన తర్వాత రాజకీయ పార్టీలు దాదాపుగా మౌనం వహిస్తున్నారు వైసీపీ నేతలు గతంలో విశాఖ గర్జన తర్వాత సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారు రాష్ట్ర స్థాయిలో మాత్రం వైసీపీ మౌనం వహిస్తుంది అదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర నిలిపేశారు దీంతో విపక్షాలు సైతం మౌనంగా ఉండిపోతున్నాయి అమరావతి రాజధాని గురించి ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ట్విస్ట్ తరహాలోనే మరికొన్ని ట్విస్టులు తప్పవన్న భావనే సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏ క్షణాన ఏ ఉత్తర్వులైనా వెలువడే అవకాశం ఉంది దీనితో అప్పటి వరకు ఓ వాదన బలంగా వినిపించిన సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏ క్షణాన ఏ ఉత్తర్వులు అయినా వెలువడే అవకాశం ఉంది దీనితో అప్పటి వరకు ఓ వాదన బలంగా వినిపించిన సుప్రీం ఉత్తర్వులతో డిఫెన్స్లో పడాల్సి వస్తుందన్న భయం రాజకీయ పార్టీల్ని వెంటాడుతోంది దీంతో ప్రస్తుతానికి వైసీపీ మూడు రాజధానులపైన టీడీపీ జనసేన బీజేపీ అమరావతిపైన మాట్లాడడం తగ్గించేశాయి ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా రాజకీయ పార్టీలు వెంటనే స్పందించలేదు ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానుల విషయంలో బలంగా ఓ అజెండా తీసుకునేందుకు కూడా పార్టీలు లోలోపల జంకుతున్నాయి పైకి మాత్రం వైసీపీ మూడు రాజధానులకు విపక్షాలు అమరావతికి మద్దతుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం వారిని సుప్రీంకోర్టు తీర్పు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది